జగన్ గారి పాలన బాగానే ఉందండి. అందరికంటే కొంతమందికి అందట్లేదు, కొంతమందికి అందరికి అందాలంటే కష్టం కదండి. కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లే. మూడు రాజధానులు అంటే దాన్ని బట్టి మనం ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంచుతామని చెప్పారు కాబట్టి రైతులందరూ అక్కడ స్థలాలు కొని ఇది చేశారు. ఇప్పుడు తీసేస్తానంటే మరి కొంతమంది ఇబ్బంది పడతారు కదండి. కానీ ఇక్కడ పర్వాలేదు, లేదంటే వైజాగ్ మార్చినా సెంటర్ బాగానే ఉంటుంది. పథకాలంటే ఇప్పుడు అమ్మఒడి పెట్టారు, అది పిల్లలకు ఉపయోగపడుతుంది. 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు, అది బాగానే ఉంది. వాలంటీర్లు బాగానే ఉందండి. వాలంటీర్లు ఉండబట్టే కదా వీళ్ళందరికీ కొంచెం ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేమి అవసరాలు కావాలో ఏంటన్నది అన్నీ తెలుసుకుంటున్నది. అదే లేకపోతే తాలూకా ఆఫీస్ కాడికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవాళ్ళు, పెన్షన్ తీసిన వాళ్ళు కూడా అలాగే కూర్చునేవాళ్ళు. ఇవాళ పెన్షన్కి 5 గంటలకల్లా వచ్చి వాలంటరీ ఇస్తున్నాడు ఇంటికి వచ్చి. ఇదివరకు అలా లేదు కదా, నెలల తరబడి అక్కడ కూర్చోవాల్సి వచ్చేది తాలూకా ఆఫీస్ కాడికి వెళ్ళి. అందరూ దోసుకుంటారు, దోసుకున్నాడు ఎవరండి? చంద్రబాబు నాయుడు దోసుకోలేదా? ఎవరు దోసుకోలేదు? ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దోసుకుంటారు. టీడీపీనా వచ్చేటప్పుడు అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదండి. ఏం అతని వల్ల కాదు, సమర్థుడు కాదు. అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఉండేవాడు కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు అతనికి ఏం అనుభవం ఉందని? పాలన బాగానే ఉందండి జగన్ పాలన. కొంతమందికి అందినాయి అమ్మా, కొంతమంది అందలేదు. వాళ్ళు మళ్ళీ పెట్టుకోమని చెప్పారు, మళ్ళీ పెట్టుకుంటే వాళ్ళు కూడా అందుతాయి. అది అభివృద్ధి పనులు చేపట్టలేదమ్మా. పథకాల మట్టికి కంపల్సరీ అందరికీ వస్తున్నారు, అభివృద్ధి పథకం ఇది అవ్వాల. నిజమే ఆయన కొత్తగా చేపట్టింది లేదంటే అన్ని పథకాలు వేస్తున్నారు, అవి మట్టి వాస్తవం. అది మరి మనం అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయట్లేదు కదా, అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. కర్ణాటకలో ఏం చేయలేదండి, అభివృద్ధి పథకాలు ఏమీ చేపట్టలేదు. ఒక అవి మటు వాస్తవంగా చెప్పినట్టు వేస్తున్నారు, ఇది మటుకు అభివృద్ధి పథకాలు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. నెరవేర్చాలనిపిస్తుంది, బాగానే ఉంది, కొంచెం అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. మూడు రాజధానులు ఏముందండి, ఒక రాజధాని ఉంటే మంచిది. మూడు రాజధానుల వల్ల ఉపయోగం ఉందండి, అభివృద్ధి జరుగుద్ది. ఇక్కడ అభివృద్ధి జరగలేదుగా ఇంకా. ఒక దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఆ మోడ వాస్తవేనండి, అవి ఎప్పుడు జరుగుద్దండి? ఇప్పుడు సగం జరిగి ఆగిపోయింది, అది కూడా చేసి మీరు చేసిన ఈసారి గెలిచినప్పుడు అలా చేసుకోండి. అది ఏది కార్యక్రమం చేపట్టకుండా ఇలా వదిలితే అది లాగండి. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన ఉంటేనే బాగుంటుందండి. లోకేష్ గారు వాళ్ళు ఏమవుద్దండి, పిల్లోడు ఆయన ఏం చేస్తారండి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.